ప్రజా శ్రేయస్సులో ముందుండే యజ్ఞవర్పు సాయి సునీత కరోనా మహమ్మారితో ఇటీవలే మరణించారు. నేడు ఆమె జయంతి సందర్భంగా కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో ఆశా జ్యోతి వికలాంగుల ఆశ్రమంలో ఆమె జన్మదిన వేడుకలను నిర్వహించారు. अला मन मानवता दृक्पथम को मैं अला मनि मरी नाग सुनीता साई सुनीता सारी साई सुनीता चलने यादृचिक मरी अदे टाइम ला भार्य चलो मरी इला जरगटने चला बाधाक विषय आम चला चिंल मरी मा चला चुकी पिंटे षाप का पक्ने उंटे आ पाप मरी पक्ने मरी सीतारा चुस्क मैं आम अदृष्ट का अदृष्टा वालिदर एंत अन्ोन्य उड़े मर अभी चपले विवाह बंधमें ఎందుకంటే మొదట్లో మేము ఏదేదో అనుకున్నాం కానీ వాళ్ళు వాళ్ళిద్దరు ఆదర్శంగా నిలటం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే మరి అలాంటి పుణ్య దంపతులలో ఒకరు చనిపోవడం అనేది ఎంత బాధాకరమైన విషయం అంటే నేను అనుభవిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు అంత అన్యోన్యంగా ఉండి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరు వెళ్ళటం వాళ్ళిద్దరు రావటం అసలు అది అన్ని కుటుంబాల్లో కూడా జరగదు మరి వాళ్ళిద్దరు దాంపత్యం అలాంటిది మరి అలాంటి మనిషి ఒక మనిషి ఎడమవటం అనేది అది ఎంత బాధాకరమైన విషయం నేను ప్రత్యక్షంగా నేను కూడా అనుభవిస్తున్నాను అలాగే బాబాయ్ మరి ఇక్కడ ఈ సంస్థ స్థాపించడం అనేది అది అందరి వల్ల కాదు ఎంత కోట్లు ఉన్నా ఎంత ఉన్నా మనస్తత్వం ఉండాలి మనసు ఉండాలి ఇలాంటి పిల్లల్ని ఆదరించి మరి ఇలాంటి పిల్లలతో 24 గంటలు సంవత్సరాల తరబడి జీవితాంతం వాళ్ళతో ప్రయాణం చేయడం అనేది అది ఒక మన బాబాయ్కి కలిగింది మరి ఆ బాబాయ్ కానుమూల నివాసం అవటం మరి ఆంధ్ర అదృష్టం ఎందుకంటే మా ఊరు మనిషి మా మనిషి దగ్గర మనిషి మరి చుట్టుపక్కల ఎంతో మందికి ఈ ఆశా జ్యోతి స్కూల్ పెట్టడం వల్ల ఆయన పేరు ఎంత ఎన్ని గ్రామాల్లో మరి పరిచయం ఉందో ఎన్ని గ్రామాల్లో ఆయన పేరు వినిపిస్తుందో అలాంటి బాబాయ్ మా ఊరు నివాసం అనేది నేను చేసుకున్న పుణ్యం అని మేము అనుకుంటాం ఎందుకంటే మేము సర్పంచం చేసినా మేము ఎన్ని పనులు చేసినా ఇలాంటి సంస్థ స్థాపించి ఈ విధమైన పిల్లలకి ఆయన సేవ చేయటం భగవంతుడు ఆయనకి ఇచ్చిన వరం మరి ఆ వరం అందరికీ రాదు మరి ఈరోజు మరి సాయి సునీత పుట్టినరోజు సందర్భంగా మరి సీతారామయ్య మరి ఎంతో ఈ పిల్లలకి బట్టలు మరి అలాగే పళ్ళు అందర బిస్కెట్లు అన్ని ఇవ్వటం అనేది ఆయన సంస్కృతికి ఒక ఆనవాయితీ ఎందుకంటే ఎంతో మంది కోటేశ్వరులు ఉంటారు ఎంతో మంది ఎన్నో రకాల ఆస్తులు ఉంటాయి కానీ ఇలాంటి పిల్లలకి ఆయన సంవత్సరం పాటు పొడిగించడం అనేది ఈ ఆశా జ్యోతి పెట్టిన తర్వాత అంత అన్ని నెలలు చేయటం అనేది ఎవరు చేయలేదని నేను అనుకుంటున్నా మరి బాబాయ్ తెలియదు నాకు తెలియదు ఏదైనా ఒక పూట ఇచ్చేసి వెళ్ళిపోవటం అందరితో ఇప్పుడు మేము కూడా మా అబ్బాయి మ్యారేజ్కి ఇచ్చాం అంతవరకే తప్ప మేం కూడా నేర్పి ఇచ్చింది లేదు ఆ మా అబ్బాయి బ్యారేజ్ రోజునే ఆ రోజు నుంచి అక్కడ ఫస్ట్ వీడియో పంపించిన తర్వాతే అక్కడ భోజనం స్టార్ట్ చేసుకున్నాం ఎందుకంటే కొంతమందికి అలాంటి దృక్పథం ఉంటుంది మనసు ఉంటుంది డబ్బు కాదు అక్కడ ప్రధానం పిల్లలకి పెట్టాలి నా భార్య తరఫున నా భార్య చనిపోవడం వల్ల ఆ రోజు కార్యక్రమం సందర్భంగా పెడతాం అనేది అది ఆయన అదృష్టం ఎందుకంటే ఆయన అదృష్టం సాయి సునీత అదృష్టం కూడా చనిపోయిన ఆయనకు ఆమె ప్రతి క్షణం ప్రతి సెకండ్ ప్రతి రోజు ప్రతి సారి ఆయన గుర్తు చేసుకుంటూ ఇలాంటి పిల్లలకి చేయటం అనేది అన్నదానం అనేది చాలా గొప్ప విషయమని ఈ సందర్భంగా సవినయంగా వివరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బాబాయ్కి అలాగే ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించే మన సీతారామ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తాం. అమ్మ
అగ్రికల్చర్ అయినా